వెరీ హ్యాపీ మార్నింగ్ అందరికి. ఇప్పుడు మనీ గురించి విన్నాము, నిన్న కూడా చాలా సెషన్స్ విన్నాము, అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. బట్ వీటికి తోడుగా ఇంకా వాల్యూ అడిషన్గా ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక డాక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ గారి ద్వారా కూడా మీకు ఏ రకమైన ఉపయోగపడుతుంది అనేది, ఈ అంటే ఇన్సూరెన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని కస్టమర్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే విషయాలు కూడా మనం మాట్లాడుకునే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ డాక్టర్ గారిని ఒక చిన్న ఇంట్రడక్షన్తో నేను ఇన్వైట్ చేస్తాను. బట్ మన స్టైల్లో ఖచ్చితంగా మనము ఆయనకి మనం వెల్కమ్ చెప్దాం, ఓకేనా? సో ఆయన ఒక 13 సంవత్సరాలుగా ఒక కొత్త టెక్నాలజీతోని ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఏ మందులు అవసరం లేకుండగా, ఎటువంటి బాంబులు జ్యూసులు అవసరం లేకుండగా, సర్జరీకి కూడా వెళ్ళనీయకుండగా పేషెంట్లను బాగు చేసే సరికొత్త టెక్నాలజీతోని ఆయన. సో ఆయన ద్వారా చాలామంది ఆరోగ్యాన్ని పొంది ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ టెక్నాలజీ పరంగా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటూ మన ప్రయాణాన్ని ముందుకు సాగించవచ్చు అనే ఒక ఆలోచన మాకు వచ్చి ఆ సెషన్ మీకు కూడా ఇస్తే బాగుంటుంది అనేది గురువుగారి ఒక ఆజ్ఞ ఈ శిష్యుడు పాటించడానికి ముందుకు వచ్చేసాడు. సో మనము ఆ డాక్టర్ గారిని ఇన్వైట్ చేసే ముందు ఒక 2 విషయాలు చెప్తాను. ఈ థెరపీ మీద చెప్పాను కదా, 13 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నడవలేని పరిస్థితి నుంచి వచ్చి అసలు ఇంకా మోకాలు రీప్లేస్ చేయాలి, చిప్పని మార్చాలి అనే పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళని కూడా నార్మల్గా నడిపించారు వితౌట్ ఎనీ సర్జరీ. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో వీళ్ళ క్లినిక్ ఉంది. 2 అన్నదమ్ములు, ట్విన్స్, సేమ్ డిట్టో ఉంటారు చూడ్డానికి. కన్ఫ్యూజ్ కూడా అయ్యే అవకాశం ఉంది మనకి. సో ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, 13 సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ గురించి నోటి ద్వారా అట్లా తెలిసిందే తప్ప ఎక్కడ ప్రచారం కూడా చేయరు. ఎలా జరుగుతుందని అంటే, ఇప్పుడు నాకు బాగా జరిగింది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, నేను ఒకరికి చెప్పాను. ఎక్కడైనా సరే ఛాలెంజింగ్ కేసెస్ అంటే ఇంకా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే బాగుపడరు అనే ఒక పరిస్థితిలో వీళ్ళ దగ్గరికి తీసుకురావడము, వీళ్ళు స్టడీ చేయడము, వీళ్ళు ఓకే మనం ఇది చేయగలుగుతామంటే ఖచ్చితంగా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు ఛాలెంజ్ని సక్సెస్ అయిన చాలా కేసెస్ని మేము మా కంటితో చూసాము. సో అటువంటి డాక్టర్ రఘు ఆర్య గారిని నేను మన స్టైల్లో మనం ఇన్వైట్ చేద్దాము. లెట్స్ 1 2 1 2 3 ప్లీజ్ వెల్కమ్ రఘు గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చాలా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాను నేను కూడా, జూమ్ మీటింగ్స్ అవుతుంటాయి, తర్వాత ఇలాంటి సెమినార్స్ నియర్లీ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 2 దేశాలు వదిలేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇలాంటి సెమినార్స్ నేను కండక్ట్ చేశాను. కానీ ఈరోజు చాలా వైబ్రేంట్గా ఉందండి, ఎందుకంటే ఎప్పుడు నేను సెమినార్ మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యం గురించే మాట్లాడుతుంటాను, ఎప్పుడు ఆదాయం గురించి మాట్లాడలేదు. సో సార్ ఆదాయం గురించి చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది, కొద్దిగా నేను కూడా టిల్ట్ అయ్యానండి, ఆదాయం కూడా చూసుకోవాలనిపించింది అన్నమాట. సో అయితే మన భారతదేశం యొక్క సంస్కృతిలో మీ అందరు తెలుసు ఆరోగ్యమే రైట్. అలాంటి ఆరోగ్యం గురించి నన్ను మీరు పిలిచినందుకు రియల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఒక 10-15 నిమిషాల్లో నేను నా సెషన్ని చెప్తాను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మన ఇంపాక్ట్ గ్రూపు గంపనాగేశ్వరరావు గారు కానివ్వండి, మిగతా మెంబర్స్ కానివ్వండి, మంచి సర్వీస్ మోటోతో మంచి నాలెడ్జిబుల్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. నేను నమ్మిన ప్రిన్సిపల్ ఒకటే అండి, నాలెడ్జ్ ఈజ్ సక్సెస్. అంటే ఎప్పుడు కానీ మీకు తెలుసు ఇన్సూరెన్స్లో కూడా నేను దాంట్లో ఎక్కువ వెళ్ళను, నాకు తెలియని సబ్జెక్టు, కానీ ఎక్కడైనా ఏ ఫీల్డ్లో కానీ సక్సెస్ కావాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సింది ఏంటండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకున్నారా చదువుకోరు కూడా సంబంధం లేదండి. నేను చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్ చూశాను, ఎలాంటి చదువుకోవడం ట్రైనింగ్ ఉండదండి, కానీ వాళ్ళ దగ్గర ఏముంటుందండి, నాలెడ్జ్ ఉంటుంది. ఆయన వెళ్ళాడంటే క్లోజ్ చేసుకుని వస్తాడండి, ఎలా క్లోజ్ చేయడో
చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అది పెద్ద పెద్ద వాళ్ళతో కాదు వాళ్ళు చేస్తుంటారు ఊళ్ళో. అంటే థ్యాంక్ యూ అండి, కొడతారండి చప్పట్లు కొట్టేశాను. నేను నమ్మిన ప్రిన్సిపుల్, నేను సక్సెస్ అయింది ఏంటి, ఇన్ని దేశాలను నేను ఎందుకు తిరగగలిగానంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పుడు నాలెడ్జ్ తీసుకోవడమే నా ఇంట్రెస్ట్ అండి. తెలుసుకుంటుంటాను. ఎందుకు తెలుసుకోవాలంటే అలా తెలుసుకొని వింటున్నాం అనుకోండి, మనకు మొత్తం నాలెడ్జ్ వచ్చేసిందండి. ఆ నాలెడ్జ్ మన బాడీకి ఏమవుతుందండి, పవర్ లాగా మారుతుంది. మనం పవర్ఫుల్ అయిపోయామనుకోండి, ఎదుటి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నాం అనుకోండి, ఏమెళ్తుంటుంది మన మాటల్లో, ఆ పవర్ వెళ్తుంది. ఆ పవరే మన సక్సెస్ సీక్రెట్. ఇంకా చెప్పాలంటే మీ అందరికీ, అంటే ఏ పార్టీ గురించి చెప్పట్లేదండి, కేసీఆర్ సక్సెస్ కావడానికి కారణం ఏంటండి, ఎగ్జాక్ట్లీ అండి, నాలెడ్జ్. ఆ నాలెడ్జే ఆ స్పీచ్ అండి. అట్లనే మోదీ గారు సక్సెస్ కావడానికి కారణం ఏంటండి, స్పీచ్, నాలెడ్జ్. ఆ స్పీచ్ మాట్లాడాలంటే ఏముండాలండి, సబ్జెక్ట్ ఉండాలండి. సబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ నేను రాలేనండి, మీ ముందే నిల్చోలేను, నిల్చోగలుగుతానా, అన్నీ ఉనికిపోతాయండి కాళ్ళు చేతులు, అవునా కదండి. సో ఈరోజు ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ అలాంటి నాలెడ్జ్ సెషన్కి, అలాంటి సక్సెస్ఫుల్ సెషన్కి వచ్చిన మీ అందరికి కూడా ముందు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో దీంట్లో భాగంగా మనం ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడదాము. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అండి, ఆరోగ్యం అంటే ఏంటి? ఎవరైనా పర్లేదు, ఒక్కరైనా పర్లేదు చెప్పండి. ఎక్సలెంట్ అండి, అన్నీ తిరిగి ఆరాయించుకున్న వాళ్ళే ఆరోగ్యవంతులు. ఎక్సలెంట్, పడుకోగానే 2 మినిట్స్లో నిద్ర వస్తే ఆరోగ్యవంతులు. ఇంకేమైనా ఉన్నాయండి? మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు ఆరోగ్యవంతులు. ఇంకా అండి, అన్ని అవయవాలు బాగా పనిచేస్తే అందరికీ సహాయ సహకారాలు అన్ని పరిస్థితుల్లో తృప్తిగా ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. కరెక్ట్, ఎక్సలెంట్ అండి. మీ అందరికి చాలా తెలుసు అండి, నేను తెలియదు అనుకున్నాను, చాలా సేపు పడుతుంది అనుకున్నాను. సో నాకు చాలా ఈజీ అయిపోయిందండి. అయితే ఆరోగ్యం అనేది ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఒకే ఒక భాషలో ఉండేదండి, మనం సంపూర్ణంగా ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ ఉండేవి అనమాట. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక చిన్న డెఫినేషన్ చేంజ్ చేశారండి. ఆరోగ్యం అంటే ఏంటంటే ఫిజికల్లీ, మెంటల్లీ, మూడోది ఒకటి యాడ్ చేశారండి, అది మీరు ఎవరు చెప్పలేదు కాదండి, స్పిరిచువల్లీ. ఎవరు చెప్పారండి? ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పిరిచువల్లీ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, మూడోది ఏంటండి, స్పిరిచువల్లీ. అది యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా అండి? మన యోగా అండి. మన భారతదేశము ఈరోజు ప్రపంచానికి యోగాను అందించింది. యోగాను నాట్ ఓన్లీ మన హిందూ సాంప్రదాయమే కాకుండా వేరే సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు కూడా, వేరే దేశస్తులు కూడా పాటిస్తున్నారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? దాన్ని యోగా డేగా ప్రపంచం డిక్లేర్ చేసినారు. అలాంటి ఘనత ఉన్న మన భారతదేశ సంస్కృతి ఏం చెప్పింది ప్రపంచానికంటే, ఆరోగ్యం అనేది ఫిజికల్ కాదు, మెంటల్ కాదు. ముందు ఫిజికలే అనుకునేవాళ్ళు, ఆ తర్వాత మెంటల్ అని యాడ్ చేశారు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఏంటండి, స్పిరిచువల్. ఈ స్పిరిచువల్ యాడ్ అయిన తర్వాత ఎవరు గొప్ప ప్రపంచానికి? ఆరోగ్య పరంగా. అందుకే ఈరోజు యోగాని, యోగా డే అని అన్ని సంస్కృతులు పాటించే అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేశాయి. సో అలాంటి సిస్టంలో మనము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఫిజికల్గా, మెంటల్గా మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారంట, స్పిరిచువల్ ప్రాక్టీస్ కొద్దిగా తగ్గించారంట. ఈవెన్ మన భారతదేశంలో కూడా సర్వే తెలియదండి, కొంతమంది కంపల్సరీ పూజ చేయకుండా భోజనం చేయలేరండి, అది ఒక అలవాటు, అవునా కదండి. అట్లనే కొంతమంది మెడిటేషన్ చేయకుండా ఏ పని చేయలేరండి, కొంతమంది వాకింగ్ చేయకుండా ఏ పని చేయలేరండి, అవునా కదండి. కానీ ఈ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆయన ఏం చేస్తున్నారంటే ఓన్లీ రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, ఆయన జబ్బులు వస్తాయా రావా? వస్తాయా? రోజు పొద్దున్న లేచి వాకింగ్ జాగింగ్ చేస్తున్నాడండి, ఆయనకు కూడా షుగర్ వస్తుంది, ఆయన కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అవునా. ఇంకొక ఆయన ఏం చేస్తున్నారు తెలుసా అండి, రోజు మెడిటేషన్ చేస్తున్నాడు, ఆయనకు జబ్బులు వస్తున్నాయి లేవా? మరి రోజు మెడిటేషన్ చేస్తే జబ్బులు రావద్దే, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మూడోది వచ్చిందండి, అదేంటి, స్పిరిచువల్. రోజు పూజలు చేస్తున్నాడు గుళ్ళో కూర్చొని, మరి ఆయనకు కూడా జబ్బులు వస్తున్నాయి, ఆయనకు షుగర్లు వస్తున్నాయి, ఆయనకు థైరాయిడ్లు వస్తున్నాయి, ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అంటే ఇక్కడ ఒక దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఏదో మనం మిస్ అవుతున్నాం. ఆలోచించాలి వద్దా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దానికే నేను వచ్చానండి. అయితే
చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫిజికల్గా వాకింగ్ జాగింగ్ చేసినా జబ్బులు వస్తున్నాయి, మెంటల్గా మెడిటేషన్ చేసినా జబ్బులు వస్తున్నాయి, స్పిరిచువల్గా పూజలు చేసినా జబ్బులు వస్తున్నాయి. కానీ ఈ మూడింటికి అంత రావండి. ఏం చేయాలండి? ఈ మూడింటికి అంత. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకదాన్నే మాస్టర్ చేస్తున్నారు, ఒకదాన్నే మాస్టర్ చేస్తున్నారు. అయితే పొద్దున్న లేవగానే ఒక షుగర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు, డయాబెటీస్ ఈరోజు చాలా ఫేమస్ కదండి, అవునా కదా? నాకు తెలిసి చాలా మంది ఇంట్లో డయాబెటీ ఆల్రెడీ వచ్చేసి. అయితే ఈ డయాబెటీకి కారణం ఏంటి ఒకసారి చూద్దామండి. కారణం పక్కన పెడదాం, ఎందుకంటే మీ అందరు కారణాలు తెలుసు, అంటే పొల్యూషన్ అంటారు, టెన్షన్ అంటారు, ఇవన్నీ చెప్పేస్తారంట అక్కడ. ఓకే, ఒక షుగర్ పేషెంట్ని ఏం చేద్దామంటే పొద్దున్న లేచి 5:30 వరకు లేస్తాడండి. ఓకే ఫ్రెండ్స్, 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోతాడండి. సూర్యోదయం కాగానే ఆయనతో ఏం చేద్దామంటే సూర్య నమస్కారాలు చేయిస్తామండి. క్లియర్ ఫ్రెండ్స్? ఒక గంట సేపు మెడిటేషన్, సూర్య నమస్కారాలు చేయిస్తామండి. అట్లనే పొద్దున్నే 8 నుంచి 9 గంటలకు కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇచ్చేద్దామండి. ఈట్ లైక్ ఏ కింగ్ ఇన్ ద మార్నింగ్, కడుపు నిండా భోజనం పెట్టేద్దాం రాజులాగా. మధ్యాహ్నము 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఓ లంచ్ ఇచ్చేద్దామండి. పొద్దున్న రాజులాగా అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం ఎట్లా తినాలి? ఎలా తినాలండి? రాణిలాగా. తెలుసుగా, గుర్తుంది కదా, పొద్దున్న రాజులాగా తినాలి, మధ్యాహ్నం ఎట్లా తినాలండి? రాణిలాగా. రాణిలాగా మధ్యాహ్నం. రాత్రికి ఏం చేద్దామంటే సూర్యాస్తయం ముందే ఆయనకి టిఫిన్ పెట్టేద్దామండి, సేవకుండాలాగా. అట్లనే ఇంకోటి పని కూడా చేద్దామండి, ఈవినింగ్ అరౌండ్ 4 to 5 ఒక వాకింగ్ చేయించాము, ఒక గంట సేపు ఫిజికల్ చేయించాలి కదండి. పొద్దున్నేమో ఏం చేయించాము? సూర్య నమస్కారం, మెడిటేషన్ చేయించాము, టైంకి ఫుడ్ పెట్టాము. పొద్దున్న రాజులాగా తిన్నాడు, మధ్యాహ్నం రాణిలాగా తిన్నాడు, రాత్రికి సిపాయిలాగా తిన్నాడండి. ఆ తర్వాత ఏం చేశాము? ఒక గంట సేపు 4 నుంచి 5 గంటల వరకు వాకింగ్ చేయించాము. ఇట్లా ఒక నెల రోజులు ఒక షుగర్ పేషెంట్తో చేయించాము అనుకోండి, సిస్టమేటిక్గా ఆయన షుగర్ కంట్రోల్ అవుతుందా రాదా? మరి ఎందుకు చేస్తలేరండి? ఎందుకండి? మీరు షుగర్ పేషెంట్ని ఇంటర్వ్యూ చేయండి, అందరు చెప్తారు నాకు అన్నీ తెలుసు అంటాడు. ఆయన మన డాక్టర్ల కంటే మాస్టర్ అండి ఆయన, అవునా కదా? మీరు ఎవరైనా షుగర్ పేషెంట్ని కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తుండో అడగకండి, షుగర్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని ఆయన అడగండి, చెప్పేస్తారా? అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీకి మీరు ఏం చేస్తారో అడగకండి, ఎదుట ఆయన అడిగితే ఆయన ట్రైనింగ్ ఇచ్చేస్తాడండి ఫుల్గా. అర్థమైంది అనుకుంటాను నేను ఏమనుకుంటాను అంటే, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అయ్యా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, ఎవ్రీ వన్ నోస్ అండి. ఈవెన్ ఇక్కడ ఉన్న అందరు మనందరూ తెలుసు, పొద్దున్న లేవాలి, తొందర రాత్రి పడుకోవాలి, అవునా కదండి? పొద్దున్న లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, పూజలు చేయాలి, టైం తినాలి, టైం పడుకోవాలి, ఇవందరూ తెలుసు అండి. తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ టైం లేదండి. ఏం లేదండి? ఎవరు పాటించారండి? ఎందుకు పాటించారంటే ఎవరికి టైం లేదు, అందరూ బిజీ అండి. ఎంత బిజీ అంటే ఒక కామన్ హౌస్ వైఫ్ గురించి చెప్తానండి. ఆ కామన్ హౌస్ వైఫ్ ఏమంటారంటే, మన ఇంట్లో లేడీస్ ఏమంటారంటే, మా సార్కి భోజనం పెట్టేసి మా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను కూర్చొని ఫ్రీగా తింటాను. ఫ్రీగా ఆమె ఎన్నింటికి తింటుంది తెలుసా అండి? ఏ 1 గంటకు తింటుందండి. ఇప్పుడు చెప్పండి, జబ్బు వస్తుందా రాదా? యాసిడిటీ వస్తుందా రాదా? యాసిడిటీ వస్తుంది, జబ్బు వస్తుందని తెలుసు, కానీ ఫ్రీ అయిన తర్వాత తింటాను, ఆమె 1 గంటకు తింటుందండి. ఎవరు తప్పు? మళ్ళీ యాసిడిటీ వచ్చి అల్సర్ వచ్చి మళ్ళీ గ్యాస్ట్కి కడుపులో ఒక పైపు, పైనుంచి కింద నుంచి ఒక పైపు, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎందుకండి? అసిడిటీ ఎందుకు వస్తో తెలుసండి? అసిడిటీ ఎందుకు వస్తో తెలియదా అండి? టైం తినకపోతే అసిడిటీ వస్తుందండి, సింపుల్. టైం తినకపోతే అసిడిటీ వస్తుందని తెలుసు, టైం తినకుండా యాంటీ యాసిడ్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, టాబ్లెట్లు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్న లేచి గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలండి, నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడానికి రెడీ ఉన్నాడు, కానీ టైం తినడానికి మాత్రం రెడీ లేడు. అంటే మన బాడీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ప్రిన్సిపుల్ లైఫ్, ఒక ప్రిన్సిపుల్ స్ట్రక్చర్ అండి. ఇది మనం ఇష్టం వచ్చినట్టు నడిపించే స్ట్రక్చర్ కాదు, దీనికి ఒక టైమింగు, ఒక పద్ధతి అనేది ఉండాలి. అలా పద్ధతి టైమింగు ఉండకపోతే దాన్ని ఏమంటారు తెలుసా అండి? ప్రోటోకాల్. విన్నారండి ఎప్పుడైనా ప్రోటోకాల్? మినిస్టర్లకు ఉంటుందా ప్రోటోకాల్? సీఎంకి ఉంటుంది ప్రోటోకాల్? మీరు మనమన్నా 8 గంటలకు లేవాలండి, ప్రోటోకాల్ వ్యక్తులు 8 గంటలకు లేవడం వీల్లేదండి, సూర్యోదయం ముందే లేవాలి. వాళ్ళకి యోగా డాక్టర్ వచ్చి రెడీగా ఉంటాడు, యోగా ఏం చేస్తారు. మీ అందరికీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో మోదీ గారు వీళ్ళంతా 9 గంటలకు 10 గంటలకు లేస్తారేమో, లేదండి, వాళ్ళు 9 గంటలకు రాత్రి పడుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు? వాళ్ళ ప్రోటోకాల్ సెట్ చేయకపోతే ఇండియా సెట్ కాదు. అర్థమైందండి? మన సెట్టింగ్లు ఉంటే, మన సెట్టింగ్లు ఉన్నారనుకోండి వాళ్ళు, ఏమవుతుందండి? ఇండియా సెట్టింగ్ పోతుందండి. అర్థమైంది అంటే, అంటే వాళ్ళ డిసిషన్స్ కూడా రాంగ్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. అంటే మనమందరం ఒక ప్రోటోకాల్లో పనిచేయాలి. ఎంతమంది చేస్తున్నారు? అదేంటండి? మీ ఇష్టమా? మీ ఇష్టమా మీ బాడీ వాడుకోవడం? కష్టమండి. మీరు ఇష్టమని ఈ పని చేస్తే
ఫ్యూచర్లో అదే కష్టం. ఏం కష్టం అంటే ఇంత కష్టపడి మనం రూపాయి రూపాయి జమ చేసి ఒక ప్లాన్గా లైఫ్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ కష్టపడ్డంత డబ్బులన్నీ జమ చేసి మళ్ళీ దేనికి ఖర్చు పెట్టాలి? ఇదా న్యాయం. అప్పుడు కూర్చొని ఏమనాలి? హాస్పిటల్ తిరుక్కుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, అయ్యా నేనేం తప్పు చేశాను, నేనే దేవునికి ఏం పూజ చేయలేదు, నేను ఎవరిని అన్యాయం చేయలేదు, నాకు ఈ రంగం ఎందుకు వచ్చింది? ఏ రోజు? ఆ రోజు అనాలనా మాట? ఈరోజు ఆలోచించాలి. అందుగురించే ఈ సెమినార్ అండి. బాగుందా? అందుంచే సెమినార్ నన్ను ఇన్వైట్ చేసింది ఎందుకంటే దాని గురించే అండి. నేనేమంటున్నా అంటే ఎట్లయితే మీరు డబ్బు జమ చేస్తున్నారో దాంతోపాటు దేని గురించి జమ చేయాలి? ఎవరు స్టార్ట్ చేయాలి ఫస్ట్? ఓ, మా ఇంటి పక్కన ఎమ్మెల్యే ఉన్నాడండి, ఆయనతో చేయిద్దామండి, నాకు బాగా క్లోజు. నో, ఫస్ట్ మీరండి. ఇవాళ నుంచి మనందరం ఒక ఓత్ తీసుకుందామండి. రెడీయా? కానీ ఒకటే మాట్రమండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. నేను మీకంటే చిన్నవాడిని చాలా, కొంతమంది పెద్ద పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, కానీ ఈ వర్డ్ అంటున్నాను తప్పని అనుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేయకండి. మిమ్మల్ని మీరు మోసం చేస్తే ఎవరిని మోసం చేసినట్టు కాదు, మీ ఇంట్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసినట్టు. వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారండి. నా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు నా గురించి. మా నాన్న ఎంతో సంపాదించి నాకు ఒక వండర్ఫుల్ లైఫ్ ఇస్తాడు, ఆయనకి ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మా నాన్నతో పాటు నేను కూర్చొని ఒక హెలికాప్టర్లో, నేను సొంత హెలికాప్టర్ మా నాన్నని తీసుకొని వెళ్తా, ఆ సొంత హెలికాప్టర్లో నా కొడుకు తీసుకువెళ్ళడానికి నాకు నడుము నొప్పి వచ్చింది అనుకోండి, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, నాకు రోగం వచ్చింది అనుకోండి, హెలికాప్టర్ వాయే వాని కలలు వాయే. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. చూడండి, చిన్ని స్టోరీ అంతే. అంటే మనం కన్న ఏవైతే కళలు ఉన్నాయో అలా ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి లైఫ్ మనం అనుకుంటున్నాం. నాట్ ఓన్లీ మీరు ఎంత జాగ్రత్తగా డబ్బు గురించి పనిచేస్తున్నారో అంతేకంటే ఒక 10-20 టైమ్స్ దేని గురించి పనిచేయాలండి. ఎందుకంటే ఆ డబ్బు మీది, మీరేం చేయాలి? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే అలా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరికి టైం లేదు, టైం తినేటట్టు లేదు, టైం పడుకునేటట్టు లేదు. మీరు అన్నీ చెప్పినా బాగున్నాయి సార్, కానీ చేయలేము, కష్టం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? చాలా కష్టం అండి. మీరు ఒక నెల రోజులు చూడండి, చేసి చూడండి. ఎందుకంటే మనకు ఎందుకు కష్టమో తెలుసా అండి? మనం చేస్తున్నాము, మనతో పాటు సొసైటీ చేయట్లేదండి. మనం చేస్తే మనతో పాటు ఎవరు చేయాలండి? సొసైటీ కూడా చేయాలి, అప్పుడు మ్యాచ్ అవుతుందండి. మనం చేయకుండా సొసైటీ చేసింది అనుకో, చేయలేదనుకోండి, మనకి మ్యాచింగ్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 7 గంటలకు తింటానండి, 9 గంటలకు పడుకుంటారండి. నేను 9 గంటలకు పడుకున్నాను, మా ఇంటి పక్కోడు 9 గంటలకు స్పీకర్ పెట్టిండండి, ఇంట్లో న్యూస్ పెట్టిండండి. నా పరిస్థితి ఏంటి? అది పరిస్థితి అవునా కదండి? అంటే సొసైటీ నుంచి కూడా మనకు ఛాలెంజ్ ఉందండి. సో సొసైటీని కూడా మనము ఏం చేయాలండి? మార్చాలి. మనతో పాటు సొసైటీని కూడా మార్చాలి. అది మన ఏంటంటే తెలుసా అండి? ధర్మం. దాన్ని కరెక్ట్గా బాధ్యత అనేకంటే ఏమనాలండి? ధర్మం. ఎందుకంటే మీ అందరు తెలుసు, ధర్మో రక్షతి. మనం రక్షించుకోవడం కాదండి, మన ధర్మం ఏంటంటే మన ఎదుటి వాళ్ళని కూడా రక్షించాలి. ఒక్కరినన్న రోజుకి ఎడ్యుకేట్ చేయాలి. దేని గురించి? మీ పాలసీ గురించి మీరు చేస్తున్నారు కదా, దాంతోపాటు ఏం యాడ్ చేయాలి? ఆరోగ్యం. నష్టమా? ఒక 4 ముక్కలండి. 4 ముక్కలు ఏంటి? అయ్యా టైం తినుకో, టైం పడుకో, పొద్దున్న మెడిటేషన్ చేయి, రాత్రి ఎక్సర్సైజ్ చేయి, వాకింగ్ చేయి అని చెప్పడం అడిషనల్గా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అటు ఆరోగ్యం వస్తుంది, రెండోది ఏమొస్తుందండి? మహాభాగ్యం, పాలసీ కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? సో అది అయితే ఈ ఆరోగ్య సమస్యల గురించి ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద సర్వే జరిగిందండి. బాగుందండి, బై ది వే నేను చెప్తున్నా, ఎప్పుడైనా బోర్ వస్తే చప్పట్లు కొట్టేసి నేను ఆపేస్తానండి, నాకు అది కూడా అలవాటు అనమాట. సో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక సర్వే జరిగిందండి. 104 రకాల థెరపీస్ని ఐడెంటిఫై చేశారండి. దాంట్లో కలర్ థెరపీ విన్నారండి, రంగుల థెరపీ అంటారు కలర్ థెరపీ, డ్యాన్స్ థెరపీ, మన భరతనాట్యం కూచిపూడి ఉన్నాయి చూడండి, డ్యాన్స్ థెరపీ అదో థెరపీ అండి, అదో ట్రీట్మెంట్. అట్లనే పిరమిడ్ థెరపీ, మ్యాన్యుడో థెరపీ, ఆక్యుపంక్చర్ థెరపీ, ఆక్యుప్రెషర్ థెరపీ, కలర్ థెరపీ, ఆస్ట్రేలియన్ బష్ ఫ్లవర్ రెమెడీస్, అలాస్కా జంప్ థెరపీ, ఇలా చెప్పుకుంటూ పోతే 104 రకాల థెరపీస్ ఉన్నాయండి. ఎన్నండి? 104. ఆ 104 రకాల థెరపీలో ఈరోజు బెస్ట్ థెరపీ వరల్డ్లో ఒకటి కొత్త ఇంట్రడ్యూస్ కావడం జరిగిందండి. దాని పేరు ఏంటంటే ఫ్రీక్వెన్సీ థెరపీ. నేను ఎవరంటే ఆ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ అండి.
మన భారతదేశానికి అలోపతి, మీ అందరు తెలుసు అంటే అలోపతి ఎవరు తీసుకొచ్చారు అలోపతిని అంటే ఒక డాక్టర్ గారు తీసుకొచ్చారండి. ఎప్పుడు? ఒక 300 సంవత్సరాల క్రితం. అట్లనే హోమియోపతి ఐడియా ఉంది కదండి, హోమియోపతిని ఒక 100 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ గారు ఇండియాకి తీసుకొచ్చారండి. అట్లనే మీరు రాబోయే రోజుల్లో ఫ్రీక్వెన్సీ థెరపీ ఎవరైనా ఇండియాకి తీసుకొచ్చారని మీరు చదివితే పుస్తకాల్లో అది నేనండి మీ ముందర నిలబడి. ఎస్, థ్యాంక్ యూ. ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఏంటి అది చెప్దామని వచ్చారండి. ఎవరికైతే టైం లేదో, ఎవరికైతే టైమింగ్ మెయింటైన్ చేయలేరో, ఎవరైతే ఫుడ్ మెయింటైన్ చేయలేరో వాళ్ళందరి గురించి ఒక షార్ట్ కట్ థెరపీ అన్నమాట. అంటే మనం ఇదివరకు బట్టలు ఎట్లా పెట్టుకునేటోళ్ళము, సొంతంగా పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు దేంతో పెడుతున్నాము, అర్థమైపోయింది కదండి. అట్లనే మన బాడీని పిండడానికి ఫ్రీక్వెన్సీ థెరపీ వచ్చేసింది, మనం పెట్టుకోలేము కాబట్టి. ఎందుకంటే స్మార్ట్ అవుతున్నాం కదండి రోజు రోజుకి, మనం ఫాస్ట్ అవుతున్నప్పుడు టెక్నాలజీ కూడా అంతే ఫాస్ట్ అవుతుంది. సైన్స్లో 2 రకాల విభాగాలండి, సైన్స్లో 2 విభాగాలు, ఒకటి కెమిస్ట్రీ, రెండోది ఏంటండి ఫిజిక్స్ అండి. కెమిస్ట్రీ అంటే ఏంటి? మింగడం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్లో కూడా వైర్ ఉంది కదండి, వైర్లో కరెంట్ ఉంది కదండి, వైర్లో కరెంట్ ఉంటుందా? వైర్ ఏమో కెమిస్ట్రీ అండి, వైర్ ఏమో కెమిస్ట్రీ అండి, వైర్ లోపల ప్రవహించే కరెంట్ ఉంది చూడండి, అదేంటండి? ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒకసారి ఆ వైర్లో వచ్చి కరెంట్ తీసేద్దాం అనుకుంటున్నా అండి, ఏమవుతుంది? వైర్లోంచి కరెంట్ తీస్తే ఏమవుతుంది? కెమిస్ట్రీ పనిచేస్తుందా? కెమిస్ట్రీకి వాల్యూ ఉందా? వైర్కి వాల్యూ ఉందా? వైర్ లోపల కరెంటు పెట్టండి, దాని వాల్యూ ఉందా చెప్తుంది మీకు, ముట్టుకొని చూడండి. అర్థమైందా అర్థం కాలేదు? పక్కా క్లియర్? అట్లనే మన ఒంటిని కెమిస్ట్రీ అంటాము, మన ఒంటి లోపల శక్తిని. ఎగ్జాక్ట్. ఇప్పటివరకు మన ఒంటిని ట్రీట్మెంట్ చేయడానికి కెమిస్ట్రీని వాడాము, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన ఒంట్లోంచి శక్తి తీసేస్తే, మన ఇంట్లో నుంచి శక్తి ఉందా లేదా, దాని పేరేమన్నారు? జీవము, ప్రాణశక్తి. అవునా? చైనా వాళ్ళు చీ, కీ, ఎనర్జీ, ఆత్మ, ఇంకేమేమో పేర్లు పెడతారండి, పెడతారు కదండి రకరకాల పేర్లు. అదే ప్రాణశక్తిని మన బాడీలోంచి ఒక్కసారి తీసేద్దామండి కొద్దిసేపటి గురించి. అప్పుడు ఈ కెమిస్ట్రీకి ఏమైనా వాల్యూ ఉందా? అర్జెంట్ తీసేయమంటారండి, ఇమ్మీడియట్ తీసేయమంటారు. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీకి వాల్యూ లేదు, ఈ రెండు కలిపితేనే. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే కెమిస్ట్రీ ట్రీట్మెంటే చేస్తున్నామండి. కెమిస్ట్రీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మెడిసిన్స్ అండి, మింగడం. అది మీరు అలోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానీ, ఏదైనా మీ ఫుడ్ కానీ, ఇవన్నీ ఏంటండి? మన ఫుడ్ తిన్నామంటే ఏంటండి, కెమిస్ట్రీయా ఫిజిక్సా? కెమిస్ట్రీ. కానీ ఇప్పటివరకు మనము ఫుడ్తో, ఇప్పటివరకు మనం మెడిసిన్తో మన బాడీని మెయింటైన్ చేశాము, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ వచ్చింది, దాని పేరు ఏంటండి? ఫిజిక్స్. ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఏంటండి? ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ థెరపీలో మన బాడీ యొక్క ఎనర్జీని రికార్డ్ చేయడం, మన బాడీ యొక్క ఎనర్జీని ఏం చేయడం అండి? రికార్డ్ చేయడం. రికార్డే కాదండి, ట్రీట్మెంట్ కూడా చేయొచ్చండి. ఎనర్జీని రికార్డ్ చేసినామండి మన బాడీ ఎనర్జీని, ఆ తర్వాత ఏం చేయాలండి? ట్రీట్మెంట్ కూడా చేయాలి. ట్రీట్మెంట్ చేయకపోతే ఉపయోగమా రికార్డ్ చేసి? లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టేప్ రికార్డర్ ఐడియా ఉందా? టేప్ రికార్డులో ఏం రికార్డ్ చేస్తారు? ఇప్పుడు ఏం రికార్డ్ చేస్తున్నారు మీరు అందరూ? నా మాటలు రికార్డ్ చేస్తున్నారు. ఇది ఏం ఫ్రీక్వెన్సీ? సౌండ్ ఫ్రీక్వెన్సీ. అవునా? వాయిస్ సౌండ్ ఫ్రీక్వెన్సీ. అట్లనే మన బాడీలో శక్తి ఉందా లేదా? ఆ శక్తిని రికార్డ్ చేసే మిషన్ మీకు తెలుసా? అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన బాడీలో శక్తిని రికార్డ్ చేసే వస్తువు వచ్చేసిందండి, దాన్నే ఏమన్నారంటే క్వాంటమ్ సైన్స్లో ఫ్రీక్వెన్సీ థెరపీ డివైస్. దాన్ని ఎట్లయితే మీకు అలోపతి జర్మనీలో స్టార్ట్ అయిందో, హోమియోపతి ఎట్లా జర్మనీలో స్టార్ట్ అయిందో, అట్లనే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీని కనుక్కునే వ్యక్తి జర్మనీ నుంచి ఒక క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి, ఆయన పేరు మార్కస్ షిమికి. ఆయన 30 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేసి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం మాటలను రికార్డ్ చేయడానికి టేప్ రికార్డింగ్ అనుకున్నారు. అవునా? కనుక్కున్నా కనుక్కోలేదు. మనం మన బాడీలో ఎనర్జీ ఉందిగా, దాన్ని రికార్డ్ చేస్తే ఎట్లుంటుంది? ఆయనకి ఆయన ఆలోచన వచ్చి 30 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చారు. ఇండియాలో ఉన్న వైదిక ధర్మంలోకి ఇన్వాల్వ్ అయ్యారు.
ఎందుకు? ఎనర్జీస్ గురించి ఎవరు చెప్తారు? ఇండియానా ప్రపంచమా? ఇండియా, అవునా కదండి. ఇండియాకు వచ్చారు, ఇండియాలో రీసెర్చ్ చేసి ఆయన కనుక్కుంది ఏంటంటే, ఆయనకు వచ్చిన ఆ థాట్ ఏంటంటే మన బాడీ యొక్క ఎనర్జీని రికార్డ్ చేయడం. ఆ థాట్ ప్రతిరూపంగానే ఆయన ఒక డివైస్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ డివైస్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ కాకముందు ఒక 13 సంవత్సరాల క్రితము, ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు, నేను ఈ ఫ్రీక్వెన్సీ థెరపీలో రీసెర్చ్లో పాల్గొన్నానండి. అంటే మిషన్ తయారు కాకముందే నేను రీసెర్చ్లో ఉన్నానండి. ఎక్కడి నుంచి? మన భారతదేశం నుంచి. అట్లా 2500 మంది డాక్టర్లు ప్రపంచం మొత్తం పనిచేస్తే దాంట్లో నేను ఒకడిని అన్నమాట. నా ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఎట్లయితే రోగాలు పెరుగుతున్నాయో అట్లనే ఆ రోగాల్ని కంట్రోల్ చేయడానికి మన బాడీని మనం కంట్రోల్ తెచ్చుకోవాలండి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. కంట్రోల్ చేయాలంటే 3 రకాలు చేయాలండి. ఫిజికల్గా, రెండోది ఏంటండి, మెంటల్గా. ఎగ్జాక్ట్, అర్థమైపోయిందండి, అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ డివైస్ టెక్నాలజీతో, ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ టెక్నాలజీతో మన బాడీని 3 రకాలుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఫిజికల్, రెండోది ఏంటండి, మూడోది. అయితే ఇప్పుడు ఫిజికల్ మెంటల్ గురించి చెప్పే ముందు స్పిరిచువల్ నుంచి కిందికి వస్తానండి. ఫస్ట్ స్పిరిచువల్ గురించి చెప్తాను. మన బాడీలో ఏముంటాయి స్పిరిచువాలిటీ అంటే? చక్రాస్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం పూజలు చేస్తుంటాం, అవునా కదండి. పూజలు చేయడం వల్ల ఏం జరుగుతుంది? మన బాడీ లోపల ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, దాన్నే ఏమన్నారండి, షట్ చక్రాలు అన్న. మనం పూజ చేస్తామండి, కూర్చొని ఒక దేవుని మంత్రం చదువుతాము, ప్రేయర్ చేస్తుంటారు. క్రిస్టియన్స్ చర్చ్లో వెళ్ళి, ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటారు, మనమేమో మంత్రాలు చదువుతుంటాం. వీటి వల్ల ఏమొస్తుంది, ఏమొస్తుందో తెలుసా అండి? మన బాడీలోకి ఎనర్జీస్ వస్తుంటాయండి. ఎక్కడి నుంచి వస్తుంటాయి? యూనివర్స్ నుంచి వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే, ఈ సృష్టి అంతా కూడా శక్తిమయం. సృష్టి అంతా ఎట్లా ఉంటుంది? శక్తిమయం. ఆ శక్తిని మీరు తీసుకోవాలనుకోండి, ఆ పాలసీ మీరు తీసుకోవాలనుకోండి, ఆ పాలసీ ఇచ్చేటానికి దగ్గర ఓన్లా వద్దా? ఓన్లా వద్దా? ఆ పోవడానికే మార్గం ఏంటంటే మీ మన మంత్రాలు, మన పూజలు. డీకోడ్ చేయాలనా వద్దా? అదేమో ఎనర్జీ, ఇదేమో మెటీరియలు. ఎనర్జీని మెటీరియల్ కింద మారవాలా వద్దా? ఆ మార్చిందే మంత్రం అండి, అంతమించి ఏం లేదు. క్లియర్ ఫ్రెండ్స్? సో ఆ ఎనర్జీని మన బాడీలోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? పూజలు చేయాలి. మనం రోజు చేస్తే మంచిదే, రోజు ఎనర్జీ పెరుగుతుంది. చేసేటైనా ఎనర్జీకి, చేయని ఎనర్జీకి డిఫరెంట్ ఉందా లేదా? ఉందా లేదా ఫ్రెండ్స్? ఆయన పనితీరులో డిఫరెంట్ ఉందా లేదా? ఆయన సక్సెస్లో డిఫరెంట్ ఉందా లేదా? మళ్ళీ చేయట్లేదండి. అందుంచి ఈ షట్ చక్రాలని యాక్టివేట్ చేయించడానికి ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ ఉపయోగపడుతుంది. చూడాలనుకుంటున్నారా? ఎస్. నేను చూపిస్తానండి. ఇంతేనండి. బాగుందా? చప్పట్లు కొట్టారా అండి దీనికి? ఇంతేనండి. అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని నా చక్ర బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నానండి ఆరాంగా. మీరందరూ మీటింగ్ ఉన్నప్పుడు నేను ఏం చేసే తెలుసు అండి, నా చక్ర బ్యాలెన్సింగ్ పెట్టుకొని జోలు పెట్టుకున్నానండి. నా చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతున్నాయండి. దీని లోపల యాప్ డౌన్లోడ్ చేసుకుంటామండి. డిఫరెంట్ డిఫరెంట్ మన బాడీలో చక్రాస్కి ఫ్రీక్వెన్సీ ఉంటుందా ఉండదా? హార్ట్కి ఫ్రీక్వెన్సీ ఉందా? చూశారా ఎప్పుడన్నా? చూపిస్తానండి. ఈసీజీ మిషన్, ఈసీజీ మిషన్లో హార్ట్ ఫ్రీక్వెన్సీ చూస్తారా చూడరా? అది ఒక క్లీన్ గీత వచ్చేసింది అనుకోండి, ఎవరు పోయిందండి? పోయినట్ట. బ్రెయిన్ ఈజీ చూశారా? చూశారు. అట్లనే బ్రెయిన్ ఈజీ అండి, ఈజీ అంటారు బ్రెయిన్కి సంబంధించింది, అవునా కదండి. ఫిట్స్ వచ్చినప్పుడు తీస్తారు కదండి ఆ ఈజీ. అది ఇప్పటివరకు కరెంటుని మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన బాడీలో కరెంట్ని ట్రీట్మెంట్ చేసే మిషన్ వచ్చేసిందండి. ఈ మిషన్ని ఆన్ చేసి మనకు కావాల్సిన చక్ర బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జోలు పెట్టుకుంటే మన చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది. నేను మీటింగ్ చెప్తుంటాను, నా చక్ర బ్యాలెన్సింగ్ చేస్తుంటుంది. నా పనులన్నీ ఎవరు చేసి పెడుతున్నారు? ఇదివరకు పూజలు చేసే మిషన్ లేదండి, ఇప్పుడు పూజలు చేసే మిషన్ వచ్చేసింది. చప్పట్లు కొట్టాలండి. అర్థమైందండి. దీంట్లో ఏ చక్ర కావాలంటే ఆ చక్ర బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. లేదండి నాకు తెలియదు, చక్ర బ్యాలెన్సింగ్ అని ప్రోగ్రామ్ పెట్టేస్తానండి. నా చక్రకి ఏ చక్ర వీకుంటే దానికి ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుంటుందండి. బాగుందా? సో ఇది చక్ర బ్యాలెన్సింగ్ పాసిబుల్ అండి. అందుంచి ఇక్కడ నా చేతులు ఉందండి. ఓకేనండి. దీనికి ఈ సార్కి వచ్చిన డౌట్ ఒక ఆయనకు వచ్చిందండి. ఎవరికి వచ్చిందంటే ఆ సైంటిస్ట్కి వచ్చిందండి. అవును నేను తయారు చేసిన కానీ ఇది పాసిబుల్ అని అందరు నమ్మాలంటే ఏం చేయాలి? దీన్ని ఎవరొకరు ఆమోదించాలి కదండి. అందుంచి దీనికి ఏం చేశారో తెలుసా అండి, ఒక 18 సంవత్సరాల క్రితము జర్మన్ మెడికల్ కౌన్సిల్లో పెడితే వాళ్ళు దీనికి అప్రూవల్ ఇచ్చేశారండి.
జర్మన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దీనికి అప్రూవల్ ఇచ్చేసారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో సిడిఎస్సిఓ అంటుందండి, అదొక డ్రగ్ సెంట్రల్ డ్రగ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు సర్టిఫై చేశారు. అట్లనే యుఎస్లో ఎఫ్డిఏ కూడా క్లియర్ అయిపోయిందండి. ప్రస్తుతానికి 60 దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చిందండి. ఎన్ని దేశాలండి? ఇప్పుడు నేను ఏం చేశానంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటానండి, మొబైల్ ఫోన్లో ఈ డివైస్ని బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాను, చక్ర బ్యాలెన్స్ పెట్టుకుంటాను, జోలు పెట్టేసుకుంటానండి. నా పూజల పని ఇది, నా చేసి పెడుతుంది, నా చక్రాస్ అన్ని బ్యాలెన్స్ అయింది. బాగుందా బాగాలేదా? ఇంకొకటి చెప్తానండి, మీకు చక్రాసి మీకు అర్థం కాదు కాబట్టి ఇంకో స్టెప్కి వెళ్దామండి. ఒకటేమనుకున్నాం స్పిరిచువల్ అనుకున్నాం, రెండో స్టెప్ ఏంటండి? ఎస్, మెంటల్ కదండి. అవునండి, మెంటల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా టెన్షన్ అయిందండి, టెన్షన్ అయితే రాత్రి నిద్ర పట్టలేదండి, అంతే కదండి, చాలామందికి ఉంటుంది కదా. జస్ట్ ఈ మిషన్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకోవాలండి, నిద్ర ప్రోగ్రామ్ ఆన్ చేయాలి, జోలో పెట్టుకోవాలి, పడుకోవాలండి, నిద్ర వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇది ఎట్లుంది? చక్రాసు అంటే మీకు తెలవడానికి, నిరూపణ కావడానికి మీరు ఏదైనా ప్రయోగం చేయాలండి, ఏదైనా ప్రాక్టికల్ చేస్తే కానీ మీకు తెలియదు. నిద్రకేం ప్రాక్టికల్ అండి? రాత్రి నిద్ర పోకపోతే పొద్దున ఏమేస్తుందండి? నిద్ర వస్తుంది, అవునా కదా? ఇప్పుడు అందరు కొంతమంది ఉన్నారండి నిద్ర మాత్రం చూస్తున్నాను అప్పటి రాత్రి 12 మీకు అయింది, రాత్రి మీకు నమ్ముతారు నమ్మరు, నాది రాత్రి 3 అయిందండి. నాది రాత్రి 3 అయింది, మార్నింగ్ 5:00కి మన సుధీర్ గారు నాకు అలారం ఇచ్చేశారు. ఆయనకు తెలుసండి నేను రాత్రి 8 గంటలకు వచ్చాను, నేను టూర్లో ఉన్నానండి, ఇండియాలో లేను. సో నేను 5:00కి నేను రెడీ అయ్యాను. 5:00కి నేను చెప్పాను సుధీర్ గారు, నేను 9 అన్నారు, నేను అన్న ట్రాఫిక్ ఉంది, మనం కొద్దిగా తొందరనే బయలుదేరదామని మేము ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను ఎంతసేపు నిద్ర పోవాలండి మీ లెక్క ప్రకారం? కనిపిస్తుందా అండి అట్లా? ఏం లేదండి, అంతేనండి. నేనేం చేశానంటే రాత్రి రాగానే దీంట్లో నిద్ర ప్రోగ్రామ్ పెట్టి జోలో పెట్టుకొని పడుకున్నానండి, అంతే. పొద్దున్న ఫ్రెష్గా 5 గంటలకు లేచి నా పనులు నేను వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎట్లుంది? బాగుంది. అంటే ఇది ఎట్లా జరిగిందంటే బ్రెయిన్ లోపల పీనల్ గ్లాండ్ అని ఒక గ్రంథి ఉంటుందండి. ఆ గ్రంథి ఏం చేస్తుందంటే రాత్రి అయితేనేమో మెలటిన్ రిలీజ్ చేస్తుంది, పొద్దున అయితే సెరటిన్ రిలీజ్ చేస్తుంది. నేనేం చేశానంటే రాత్రి నాకు నిద్ర తక్కువైంది టైం, ఆ టైంని నేను ఏం చేయాలండి? ఎన్కరేజ్ చేసుకోవాలి, జోలో పెట్టుకోవాలి. నేనేం చేశానంటే ఈ మిషన్లో ఆ పీనల్ గ్లాండ్ యాక్టివిటీని పెంచేశానండి. సింపుల్, అది బ్యాలెన్స్ కాగానే నాకు మంచి నిద్ర వచ్చింది, గాఢమైన నిద్ర. బాగుందా బాగలేదా? పడుకుంటేప్పుడు పెట్టాలండి, పొద్దున మాత్రం పెట్టొద్దండి నిద్ర పోరుగా దయచేసి. అంటే రెడ్ లైట్లో ఇట్లా ఆగాలి, గ్రీన్ లైట్లో పోవాలి కదండి, అట్లా మన బాడీస్ యొక్క సిస్టమ్ బట్టి మనం దీన్ని వాడాల్సి ఉంటుంది. తురంత అండి, ఇమ్మీడియంట్గా, అంటే మీరు పెట్టుకొని ఒక 1 అవర్ లోపల మీకు మంచి నిద్ర వచ్చేస్తుంది. చాలండి, అంటే క్వాలిటీ. ఇందాక మన గురుగారు ఎవరు మీటింగ్లో చెప్పారు, వాల్యూమా వాల్యూవా? అర్థమైంది కదా? కొంతమంది వాల్యూము, కొంతమంది వాల్యూ. మనం వాల్యూ కాదండి, వాల్యూమ్ కాదండి మనం, ఏంటండి వాల్యూ, అంతే. అవును, అక్కడ ఉంటుంది. సో నిద్ర జ్ఞానంలోకి చాలా మంచిదండి. ఎవరైతే నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ అండి. ఈరోజు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళందరికీ పెద్ద సమస్య ఏంటండి? చాలా పెద్ద సమస్య నిద్ర పట్టదు. ఎవరికైనా మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్లో 60 దాటిన వాళ్ళకి నిద్ర వస్తలేదు అంటే వాళ్ళకు పెద్ద రోగం స్టార్ట్ అయినట్లు లెక్క. వాళ్ళకి మానసికంగా వాళ్ళు హ్యాపీగా ఉండరు. వాళ్ళకి నిద్ర వచ్చిందనుకోండి ఆ ఊరు మొత్తాన్ని దీన్ని నిద్రపోకుండా చేస్తారు, అవునా కదా? సో అది దీంతో మానసికంగా జరిగే బెనిఫిట్ అండి. ఇంకో బెనిఫిట్ చెప్తాం అనుకుంటాను, అదేంటో తెలుసా అండి? టెన్షన్ ఉందా అండి? టెన్షన్ ఎవరికైనా ఇక్కడ ఎంతమంది టెన్షన్ ఉందండి? ఓ చాలే, వెరీ గుడ్, అయితే నా ఫ్రీక్వెన్సీ బాగా పనిచేస్తాయండి, అందరి టెన్షన్. సో టెన్షన్ అంటే ఏంటి? టెన్షన్ అంటే ఏంటో తెలుసా అండి? ఈ ప్రోగ్రామ్కి మీరు లేట్ వస్తే టెన్షను, నేను లేట్ వస్తే నాకు టెన్షన్, అంతే కదండి. చిన్న టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లవాడు స్కూల్ నుంచి లేట్ వచ్చాడండి, టెన్షన్. ఏదైనా ఈరోజు ప్రపంచంలో అన్నీ దేంతో ముడిపడి ఉన్నాయండి? టెన్షన్. షుగర్ ఉండడం గ్రేట్ అండి, షుగర్ ఉండడంలో ఏం ప్రాబ్లం లేదు. షుగర్ పెరగడానికి కారణం ఎవరు? బీపీ ఉండడం పెద్ద ప్రాబ్లం కాదండి, బీపీ పెరగడానికి కారణం ఎవరు? అర్థమైంది అంటున్నా మీ అందరికీ. నిద్ర అందరికీ వస్తుంది, ఏమొస్తే నిద్రపోతుంది? టెన్షన్ వస్తే నిద్ర. రోజు ఒక టీ ఇచ్చారనుకోండి ఏం అలవాటు అవుతుంది, అవునా కదండి? రోజు టెన్షన్ మీ బాడీకి ఇచ్చారనుకోండి ఏం అలవాటు అవుతుంది? రేపు పొద్దున మీరు రిటైర్మెంట్ అవుతారండి, అప్పుడు డబ్బులు అన్నీ వచ్చేస్తాయండి, అంత బాగుంటుందండి. పిల్లలు కూడా అమెరికాలో సెట్ అయ్యారండి. ఏం పోదు మీ బాడీలోంచి? ఎందుకు పోదు? అలవాటు అయిపోయింది, అవునా కదండి? మరి మన అందరం రోజు ఏం అలవాటు చేస్తున్నాం? టెన్షన్ అలవాటు. టార్గెట్లు టెన్షన్లు, టార్గెట్లు టెన్షన్.
ఆ టెన్షన్తో ఏమైంది చూసండి, టార్గెట్లు అయితే అయిపోయినాయి కానీ మన కొత్త రోగం వచ్చి కూర్చుంది, దాని పేరేంటండి? టెన్షన్. ఈ టెన్షన్కి పెట్రోల్ పోసినట్టు వేరే రోగం యాడ్ అయింది అనుకోండి, బీపీలు షుగర్లు యాడ్ అయ్యి అనుకోండి, అవి కంట్రోల్ కావు. 300 షుగర్, 500 షుగర్, ఇన్సులిన్ ఇచ్చిన షుగర్ కంట్రోల్ కాదు. ఎందుకు? ఏం యాడ్ అయింది? ఆ టెన్షన్ తీసేదైనా మెషిన్ ఉందా అండి? మందు ఉందా మీ దగ్గర? మా దగ్గర ఉందండి. దీంట్లో టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటానండి. ఇప్పుడు మీటింగ్ ఉండే ముందు, మీటింగ్తో మీతో మాట్లాడే ముందు టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా, జోలో వాడేస్తా. ఏమవుతుంటుంది? మీరు టెన్షన్ ఇస్తుంటారా, నేను తీసేస్తుంటా, నా మీటింగ్ అయిపోతుంది. బాగుందా బాగలేదా? బాగుంది కదండి. ఇదే టెన్షన్ తీసేసి నేను ఏం చేస్తా అండి, పాలసీ చెప్పడానికి వెళ్తానండి. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ఫస్ట్ ఏం చేస్తానంటే టెన్షన్ తీసేస్తానండి పొద్దున్నే. తర్వాత ఏం చేస్తానంటే చక్ర బ్యాలెన్సింగ్ పెట్టుకుంటానండి. అప్పుడు కస్టమర్ దగ్గర పోతానండి. నా పని ఈజీయా, షార్ట్కట్టా కదా? ఈజీయా కదా. మన అంతే కదండి, ఇదివరకు బట్టలు పెట్టేటోళ్ళం, ఇప్పుడు ఏం చేస్తామండి? వాషింగ్ మిషన్లో పెడుతున్నాం. ఇక మన వాషింగ్ మిషన్ అండి, చెప్పాగా మీ అందరికి, సింపుల్. నెక్స్ట్ ఇంకేముందో తెలుసండి. ఇంట్లో కూడా ఒకటి ఏం చెప్పాను, నిద్ర చెప్పాను మెంటల్గా. రెండోది ఏంటండి? టెన్షన్. ఇంకొకటి చెప్దాం అనుకుంటానండి, ఇక చాలా ఉన్నాయి, ఒకటి హైలైట్స్ చెప్తున్నాం, మనకి సమయం అవ్వం కాబట్టి. ఇంకోటి ఉందండి ఇంట్లో కూడా, అదేంటో తెలుసండి? కోపం. కోపం ఎంతమందికి ఉంది? అమ్మో, కొంతమంది సెలబ్రిటీస్ నేను చూస్తుంటానండి టీవీలో, కొంతమంది పాలిటీషియన్ని కూడా చూస్తుంటాను టీవీలో నేను, వాళ్ళు నోరు జారిపోతారంట యాంగ్జైటీ, కోపానికి. ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాడు ఏదో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మామూలు వ్యక్తి ఉండడండి, ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి ఉంటాడు, టాలెంటెడ్ ఉంటాడు. ఆ టాలెంటెడ్ ఏం క్వశ్చన్ అడగాలో ఆ క్వశ్చన్ అడుగుతాడు, వీనికి మొత్తం తిరిగిపోతుంది అన్నమాట. తిరిగిపోయి ఏం చేస్తాడు? నోరు జారడం, కోపం తెచ్చుకోవడం. ఇంకా కొంతమంది మీకు చెప్తానండి, కొంతమంది ఇండ్లలో ఎట్లా అంటే, డాడీ వస్తున్నాడు, డాడీ కోపడతాడు, టీవీ బంధు, అన్ని బంధు, పడుకోండి అని తల్లులు ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరికి? పిల్లలకి. అలాంటి ఇల్లు కూడా తయారయ్యాయి. డాడీ వచ్చేవరకు మొత్తం ఇల్లు కామ్ అయిపోవాలండి. లేకపోతే ఏం చేస్తాడు తెలుసు అండి? డాడీ కోపంతో అరుస్తాడు. ఉన్నారా కొంతమంది డాడీలు? ఉన్నారు, ఉన్నారు, నాకు తెలుసండి. కొంతమంది చూస్తే తెలిసిపోతుంది నాకు, ఇక ప్రాక్టీస్ కదండి నాకు కూడా. మీకు తెలియదా ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు కొంటారు ఎవరు కొనరు? అంతేనండి నాకు కూడా, మన 13 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నా. సో ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా అండి, పిల్లలు కూడా అంటారంట డాడీని మాత్రం తీసుకుపోలేదు మమ్మీ ఆ పార్టీకి. ఎందుకో తెలుసా? అక్కడ అద్దిన వద్దు ఇద్దిన వద్దు అని కోపడతాడు. ఎప్పుడు కోపం మనిషి కోపం డాడీ అమ్మ వద్దు, టైగర్ డాడీ అని పేరు పెడతాడు. టైటిల్ టైగర్ డాడీ వచ్చేయండు. అరే, ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ కూడా మీ దాంట్లో ఉంటారండి, అమ్మో వాడు వస్తుండు ఎక్కువ మాట్లాడొద్దు ఎందుకంటే కోపం అరిచేస్తుంటాడు, యాంగ్జైటీ. దాని ఏమంటారండి? యాంగ్జైటీ. చిన్న విషయానికి పెద్ద చేస్తాడు, యాంగ్జైటీ అంటారండి కోపం. ఆ యాంగ్జైటీ కూడా దీంట్లో మందు ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాలసీ చేయడానికి చేయించడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎదుటి వ్యక్తితో కోపం పడి కొట్లాడి పెట్టుకున్నారు అనుకోండి, ఎవరి క్లాసు? ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళకు కోపం ఉండాలా మనకు కోపం ఉండాలా? నిజంగా మీ క్లయింట్కే కోపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉన్న వ్యక్తితో దగ్గరికి వెళ్ళి మీరు పాలసీ చేయించాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలో తెలుసా అండి? యాంగ్జైటీ ప్రోగ్రామ్ దీంట్లో పెట్టి ఆయన జోబులో పెట్టేసి ఓ 15 నిమిషాల తర్వాత మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. బాగుందా బాగాలేదా? అట్లా కాదు, వాళ్ళకి పెట్టాల్సింది. అమ్మో సార్, మీ పేరు సార్? సారీ, వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారు, నేను ఒకటి కొత్త ఐడియా వచ్చింది, నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. సో వీరారెడ్డి గారిని కూడా నేను తృప్తి చేస్తాను. ఒకసారి మ్యాగీ ఇవ్వరా అండి? ఎస్, వీరారెడ్డి గారిని తృప్తి చేయడానికి నేను ఇంకొక మిషన్ చూపిస్తానండి. ఇది ఇదే అండి, మీరు అడిగింది వీరారెడ్డి గారు, మీ పార్టీ ఇది. దీంట్లో ఏంటో తెలుసా అండి, దీంట్లోనేమో మనం సొంతంగా పెట్టుకోవాలండి మన బాడీకి, ఇది ఈ మిషన్ సొంతంగా పెట్టి మనం పని చేసుకోవాలి. కానీ ఇది అట్లా కాదండి, 3 మీటర్ల దూరంలో. ఎన్ని మీటర్లు అండి? 3 మీటర్ల దూరంలో ఎవరైనా ఉండనివ్వండి, చక్కెర బ్యాలెన్సింగ్ పెట్టారనుకోండి, ఆ కూర్చుని వాళ్ళందరి చక్కెరలు బ్యాలెన్స్ అయిపోతాయి. జామర్, జామర్, జామర్. మీ పేరు? చంద్రమౌళి గారు. జామర్ వచ్చేసింది మనది, పాలసీ మోడ్ కూడా ఉందండి దీంట్లో. పాలసీ మోడ్ కూడా ఉందండి. సార్ చెప్పారు, సార్ పేరేంటి? వేణుగారు. దీంట్లో పాలసీ మోడ్ కూడా ఉందండి. ఆ పాలసీ మోడ్ ఏంటో తెలుసా అండి? కోహరెన్స్. ఏంటండి ప్రోగ్రామ్ పేరు? కోహరెన్స్ అని దీంట్లో ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఆ కోహరెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే కనెక్టింగ్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఏంటండి? బాడీ, మైండ్, సోల్ అని కోహరెన్స్ ప్రోగ్రామ్ దీంట్లో ఉంటుందండి. ఇలాంటి మీటింగ్లకు కానీ, మీరు ఏదైనా బిజినెస్ మీట్స్ కానీ లేదా పాలసీ క్లోజింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే, రాత్రి చక్ర బ్యాలెన్స్ పెట్టి పడుకోవాలండి. దేంట్లో? దీంట్లో కానీ దీంట్లో కానీ మీ చక్రాలన్నీ బ్యాలెన్స్ అయిపోయాయండి, రాత్రి నాది అయిపోయిందండి.
పొద్దున్న లేవగానే నేను ఏం చేశాను అంటే ఈ మీటింగ్ రాగానే కోహరెన్స్ ప్రోగ్రామ్ పెట్టానండి. కోహరెన్స్ అంటే ఏంటో తెలుసా అండి? మీకు మాకు మధ్య అవగాహన. ఏంటండి అవగాహన? అవగాహన లోపల వస్తే కదా బిజినెస్ పోతుంది, అవునా కదండి? అవగాహన పెంచే ప్రోగ్రామ్ ఉందండి, దాని పేరు కోహరెన్స్. బాగుందా? మీరు ఏం కావాలంటే అది రెడీగా ఉందండి, అందుకే నేను వచ్చాను ఇక్కడికి. మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. సో ఇది కోహరెన్స్ ప్రోగ్రామ్ అండి. అయ్యా మీకేం కావాలి? చెక్ ఇచ్చేది అదే అండి కోహరెన్స్. ఏం పేరండి ప్రోగ్రామ్ పేరు? కోహరెన్స్. మీరు చక్ర బ్యాలెన్సింగ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కోహరెన్స్. ఈ 3 మీటర్ దూరంలో ఎవరు ఉంటే వాళ్ళందరూ చక్రాలు బ్యాలెన్స్ అయిపోతాయి. అదే కాదండి, మీరు పోయిన ప్లేస్లో వాస్తు దోషం ఉందండి. మన పాలసీ రాదు కదా. అబ్బా అన్నావు నీ పేరండి? అదేమో ఈయన అంటే బాగా కనెక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏమైంది, మనం పోయిన ప్లేస్కి వాస్తు దోషం ఉందండి. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రోగ్రాంలో జియోపతి అని ఉంటుందండి. ఏంటండి వాస్తు దోషం? ఆ ప్రోగ్రామ్ ఆన్ చేయాలి, టేబుల్ మీద పెట్టాలి, మన పని మనం కంప్లీట్ చేయాలి. బాగుందా బాగాలేదా? అయిపోయింది ఇలా. అయ్యా ఇంకేం కావాలి? ఏంటండి బ్యాగ్లో పెట్టుకుంటే చాలు, మీరు కనిపించే అవసరం లేదండి. బ్యాగ్లో పెట్టుకోవాలి. మీకు కనిపించిందా? నేను జోలో పెట్టుకున్నాను. కనిపించిందా అండి? ఇది ఒక్కటి కనిపిస్తుంది అండి, కొద్ది పెద్దగా ఉంటుంది, అందుకే మీ బ్యాగ్లలో పెట్టుకోండి. ఓకేనా అండి? ఇంకా దీని లోపల ఫిజికల్ మెంటలే కాదు, స్పిరిచువల్ మెంటలే కాదు, మూడోది ఏముందండి దీంట్లో అంటే ఫిజికల్ కూడా ఉందండి. ఫిజికల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇంపార్టెంట్ మీ పాలసీకి మీరు వెళ్ళారండి, వాళ్ళకి ఏముంది? మోకాళ్ళ నొప్పి ఉందండి. మోకాళ్ళ నొప్పి తగ్గింది అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళు పాలసీకి ఉంటారు కొనరా? ఉంటారు కదండి. సో మీరు ఏం చేయాలంటే దీంట్లో మోకాళ్ళ నొప్పి ప్రోగ్రామ్ ఉంటుందండి, దీంట్లో అది ఆన్ చేసి పెట్టుకోమనాలండి. ఓ వారం రోజులు పెట్టుకురండి, రోజు వారం రోజుల తర్వాత మోకాళ్ళ నొప్పి తగ్గిందండి, 50% తగ్గిందండి. ఇప్పుడు మీ పాలసీకి దగ్గర అయినట్టు దూరం అయినట్ట, అవునా? అంతేనండి క్లోజింగ్, సింపుల్. సో నాట్ ఓన్లీ పెయిన్స్ అండి దీంతో, దీంట్లో షుగరు, బీపీ, థైరాయిడ్ ఏ జబ్బు అయినా సరే వాళ్ళ మందులు వాడు వాడుకుంటూ, మందులేం మానవసరం లేదండి, ఈ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ అంటే కెమిస్ట్రీకి ఏం కలుపుతారండి? కెమిస్ట్రీకి ఏం కలుపుతారండి? ఫిజిక్స్. కెమిస్ట్రీ ఫిజిక్స్ రెండు కలిసాయనుకోండి, రోగం కంట్రోల్ వస్తుందా రాదా? రోగాలు కంట్రోల్ వస్తే కెమిస్ట్రీ మెడిసిన్ తగ్గుతుందా లేదా? అప్పుడు ఫిజిక్స్ మన బాడీ పైన పనిచేస్తుంది అనుకోండి, కెమిస్ట్రీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తారండి, అదేంటో తెలుసా అండి? పిల్లల చదువు, ఎడ్యుకేషన్ కండి. అడుగుతలేరండి మీరు, ఎడ్యుకేషన్ పాలసీ ఉందా లేదా? మన దాని రిలవెంట్ మీరు క్వశ్చన్ అడగాలి కదా, నేనే నేను గుర్తు చేస్తున్నాను. పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్ళి పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి టాప్ చేస్తున్నారండి. నేనేమంటున్నా అంటే క్లాస్లో ఫెయిల్ అయ్యే పిల్లల్ని తీసుకొచ్చి టాప్ చేయాలండి. క్లాస్లో ఫెయిల్ అయ్యే పిల్లల్ని తీసుకొచ్చి టాప్ చేయాలండి, అప్పుడు నేను గ్యారెంటీ ఛాలెంజ్ చేస్తానండి. మీరు ఏం ట్రైనింగ్ ఇస్తారు ఇవ్వండి, నేను పట్టుకొస్తాం. 30 మార్క్స్ ఫెయిల్యూర్, చదువు అంటేనే వానికి అబ్బుతలేదు, కొట్టినా చదువు అబ్బుతలేదు, ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేయలేరండి. ఏం చేయాలంటే ఈ మిషన్లో లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఏంటండి? చదువు అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ చదువు ప్రోగ్రామ్ పెట్టేస్తే చదువుకోవడం మొదలు పెట్టేస్తాడు. బాగుందా బాగాలేదా? కాన్సన్ట్రేషన్ లేదు, చదువుతుండు, రోజు స్కూల్కి పోతుండు, కానీ టీచర్ చెప్పింది ఏది ఎక్కట్లేదు. మీటింగ్లో కూర్చుంటుండు, బయటికి పోయిన తర్వాత ఏం చెప్పిరు భయ అడుగుతుండు. కాన్సన్ట్రేషన్ లేదు, ఇక్కడ కూర్చుంటే ఏమేమో గుర్తొస్తున్నాయి, ఇక్కడ కూర్చుంటే దోస్తులు గుర్తొస్తుంది, ఇక్కడ కూర్చుంటే సినిమా గుర్తొస్తుంది, ఇక్కడ కూర్చుంటే యూట్యూబ్లు గుర్తొస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలి అండి? ఏం ప్రోగ్రామ్ పెట్టాలి? కాన్సన్ట్రేషన్. ఆ తర్వాత చదివింది మర్చిపోతుర్రు, మెమొరీ ప్రోగ్రామ్ పెట్టాలండి. ఇవన్నీ అయిపోయినాయండి, చదువు వచ్చేసింది, కాన్సన్ట్రేషన్ వచ్చింది, మెమొరీ వచ్చింది. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎగ్జామ్ అంటే భయం అండి. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఈ గ్రూప్స్ ప్రోగ్రామ్స్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఏంటండి భయం. ఆ ఎగ్జామ్ భయాన్ని, ఆ ఎగ్జామ్ భయం నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రోగ్రామ్ కూడా ఉందండి, అదే ఎగ్జామ్ స్ట్రెస్ ప్రోగ్రామ్ అండి. ఎస్, మీ ఫోబియా అనే ప్రోగ్రామ్ కూడా ఉందండి అంటు. సో అట్లా దీంట్లో ఇవే కాకుండా లాస్ట్ ఒక ప్రోగ్రామ్ చెప్తారండి. మా ఫ్రీక్వెన్సీ థెరపీ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, టీవీ కానీ, ఆడవాళ్ళు టీవీ రాత్రి చూస్తుంటారు కదండి, అవి కానీ, పిల్లలు మొబైల్ ఫోన్ కానీ ఇడవకుండా చూస్తూ అలవాటు అయిపోతే ఆ అలవాటు నుంచి తీసే ప్రోగ్రామ్ కూడా మా దగ్గర ఉంది. ఏం చేయాలంటే ఏం లేదు, అరే బాబు నువ్వు మందు తాగు, ఇప్పటివరకు తాగొద్దు అని నేను బతలాడినా, ఇప్పుడు నేను తాగమని బతలాడుతున్నా, తాగుడు ఆపేస్తా తంత అని చెప్పి మరీ
వార్నింగ్ ఇచ్చి దీంట్లో కంటైన్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ పెట్టేసి జోలో రోజు పెట్టాలండి. ఎప్పుడు తాగి పడుకోగానే పెట్టేసేయండి. అట్లా ఒక 2-3 నెలల తర్వాత ఏమైతే తెలుసా అండి, తాగుడు గ్లాస్లో పోసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, ఇది రుచించలేదని వదిలేస్తాడు. అంత పవర్ఫుల్ ప్రోగ్రామ్ దీంట్లో ఉంది. ఎందుకు దీంట్లో అంత పవర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందంటే, ఇది పనిచేసేది కెమిస్ట్రీ పైన ఫిజిక్స్ పైన. ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ అంటే ఏంటి, మన బాడీ యొక్క ఎనర్జీ, మన బాడీ యొక్క మూలాలు. మూలాలను కరెక్ట్ చేస్తే మనం ఏ జబ్బులో ఉంచైనా బయటికి రావచ్చు. దానికే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్. సో ఇది నా ఫ్రీక్వెన్సీ థెరపీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ. సో గురుగారు సార్, సో గురుగారు వచ్చా, థ్యాంక్ యూ సార్. కొత్త టెక్నాలజీ కదా. థ్యాంక్ యూ డాక్టర్ రఘు ఆర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మిత్రులందరికీ కూడా మంచి ఎనర్జీ బూస్ట్ ఇచ్చారు. యా సార్ దగ్గర కూడా ఉంది చెప్దాం తర్వాత. హలో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఇన్స్ట్రుమెంట్? పాలసీ మోడ్ కూడా ఉంది, పాలసీని తయారు వాళ్ళు పాలసీ తీసుకునేటట్టుగా తయారు చేసే మోడ్ కూడా ఉంది. ఇంకేం కావాలి మనకి ఏజెంట్స్కి, అవునా? అంతే కదా, అది అప్పుడే మన ఇచ్చేది. అట్లాగే మంచి ఇన్స్ట్రుమెంట్, అసలు నిజంగా ఇది ఇట్లాంటిది కనిపెడితే బాగుండు అని మనం ఊహిస్తుంటాం. సార్ అప్పుడే పట్టుకొచ్చేసారు. ఇది ఎంత ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇది ఇన్వెస్ట్మెంటా ఎక్స్పెండిచరా? అంతేనా? మరి ఎంతో సార్ చెప్తారు దాని గురించి మిగతా విషయం. నిన్న మొన్న అడిగారు, ఎట్లా సార్ మీరు ఇంత పని చేస్తుంటారు, ఇంత తిరుగుతున్నా అని అడిగారు కదా. నా సీక్రెట్ ఇదే, కానీ ఎవరికి చెప్పలే. చూపించా కదా ఇన్స్ట్రుమెంట్, నేను ఓపెన్గా విత్ రికార్డింగ్ చెప్తున్నాను. నాకు నా ఫ్రెండ్ అనుకోండి, మా ఫ్రెండే. ఓకే, ఏం చేశానంటే, నాకు మామూలుగా ప్రోగ్రామ్స్ అయితే ఈ కరోనా నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది. మీకేమిచ్చింది? నాకు షుగర్ ఇచ్చింది. ఆ స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు కదా బాస్, 600-700 ఏంది అద్భుత. నాకేం లేకుండా నేను గట్టిగా రాయలేకుండా అట్లా అయిపోయింది. అది ఆడని స్టెరాయిడ్స్ ఇచ్చి బతికిచ్చాడు. చిన్న దొంగను చంపడానికి పెద్ద దొంగను పంపించాడు లోపలికి. మళ్ళీ చెప్పాలా, చిన్న దొంగను చంపడానికి పెద్ద దొంగను పంపించాడు. చిన్న దొంగ పేరు ఏం పేరు? కరోనా. పెద్ద దొంగని స్టెరాయిడ్స్. అది అది పరిమితమైంది బతికింది. పోతప్పుడు బయటకు వెళ్తేప్పుడు షుగర్ పట్టుకొని బయటకు వచ్చిన. అది ఏం చేయాలి, నాకు ఏం లేదని ఎక్సర్సైజ్ చేయమంటే మరదం కాదు. ఎందుకు కాదు? ఆ డాన్స్ తప్పించి వేరేది రాదు చెప్పిన కదా మనం. ఓకే, ఆ తిండి అలవాట్లు అంటే అన్ని మంచి మంచిగా కనిపిస్తే ఎవడో వచ్చిపెడతాడు పోయి. బతుకున్నప్పుడు తిన్నా కూడా చచ్చిపోయిన తింటురా. ఓకే, నిన్న చూడు గాజరకాయలు బాగా పెట్టారు, ఎట్లుండే మొంగుదలలో ఎట్లుండే చూస్తూ కూర్చుంటే తింటారు మేము మనిషి గాడిదమే మంచిది తినాలి. ఎట్లా ఇది చెప్పిండు సార్, నా మాట రండి సార్ అంటే ఆయన ఇన్స్ట్రుమెంట్ నాకు ఇచ్చిండు కొన్ని రోజులు, ఇది 10 రోజులు పెట్టుకున్నాను నేను. ఇవన్నీ నమ్మ, ఎవడు చెప్పిడే, ఇది ఏదో చిన్నత్తు కూడా నన్ను మారుస్తుందా? లేదు సార్, నా గురించి మీ జేబులో పెట్టుకోండి సార్, ఇట్లా పెట్టుకున్నా అంటే సరే నీ గురించి పెట్టుకున్నా అని పెట్టినా. ఏమైంది ఈ పెట్టుకుంది ఇలే ఆయనకి? ఇంకా ఏమైందంటే నాకు 7.8 ఉండేనండి, 3 మంత్స్ యావరేజ్. 3 మంత్స్ యావరేజ్ 7.8, తెలుసా మీకు? 3 మంత్స్ యావరేజ్. యా నౌ 5.28. నా తిండి అలవాట్లు ఏం మానలేదు, ఏది మానలేదు, నార్మల్కి వచ్చిందండి. అయినా సరే నేను ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది దాంట్లో. ఓకే, నిన్న మీరు అక్కడ కూర్చున్నారు కదా, పెద్ద ఆడ పెట్టిండు చూసిరా మీరు, అందుకనే మంచిగా తిన్నారు మీరు. నేను నిజంగా చెప్తాను, నేను ఇవన్నీ నమ్మ, కానీ నేను నమ్మ, ఇది కూడా నమ్మ, ఇది కూడా నమ్మ, ఇది నమ్మ, నేను పని చేస్తుంది, ఏం చేయాలి? ఇవన్నీ నన్ను ఎవరు మార్చలేడు, నేను మొండోని. ఓకే, అయినా సరే అది ఎందుకుందో నాకు తెలియదు. ఇంకా అది మీద పరిశోధిస్తున్నా, నాకు మంచిగా అనిపించింది. డాక్టర్ గారు కొన్ని మంచి మాటలు చెప్తాను, మార్నింగ్ పిలుస్తాను. సో మనీ వెల్త్ తర్వాత నేర్చుకున్నాము, హెల్త్ నేర్చుకున్నాము. ఓకే, మనీ మార్నింగ్ నేర్చుకున్నాం, మార్నింగ్ మార్నింగ్ మనీ నేర్చుకున్నాం కదా, మనీ మనీ రాజశేఖర్. ఓకే, వాడి పేరే నేను మనీ రాజశేఖర్ని పెట్టేశాను. మనీ రాజశేఖర్ వచ్చి ఎట్లా ఉంది టాపిక్ తర్వాత, హెల్త్ 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 తర్వాత ఇప్పుడు ప్రాస్పారిటీ చెప్పడానికి మన గురువులు వస్తున్నారు, 2 గురువులు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు కూడా మణి గారు, మణి రాజశేఖర్. యా
వీరి కోర్స్ అటెండ్ అయ్యారా మీరు? వీరి కోర్సు చాలా అద్భుతంగా ఉంటుందండి. అడం చేయలే చెప్పలే ఈ వీళ్ళకి అందరికి మోమాటం చెప్పరు. ఓకే, చాలా అద్భుతమైన కోర్స్ ఉంటుందండి. మనీ గురించి మన బుక్స్ ఏమైనా ఉన్నాయా? బుక్స్ తీసుకోండి బాస్, చాలా బాగుంటాయి. పైసలు లేకుండా నేను ఇస్తాను. ఓకే, ఎందుకంటే చదువుకోవాలి. ఏం నేనేం టెన్షన్ పడదు, నేను ఇస్తా కూడా. ఇప్పుడు కూడా కావాలా బుక్స్? ఒకటి తీసుకో. ఓకే, పైసలు లేకుండా ఇస్తాను. పేదో అని మీ ఇంట్లో టీవీ ఉండొద్దు, మొబైల్ ఉండొద్దు. ఫైవ్ థౌజండ్ అంటే నీ ఫుడ్ది, నాకు తూటి పైసే లేను. ఓకే ఓకే, నాకు వద్దు కూడా. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది డాక్టర్ గారండి. మన సుధీర్ నంబర్ తీసుకోండి, ఇంట్రెస్ట్ వాళ్ళు కంటాక్ట్ చేయండి. బట్ నాకు దీంట్లో నా చేయం లేదు, నా కాలేం లేదు. ఓకే, ఇఫ్ యూ నీ నంబర్ ఇవ్వండి, నీ నంబర్ ఇవ్వండి. 9346-51-77-89 సుధీర్. మీద ఒక గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో నేను లింక్ పెట్టేస్తాను. మీకు ఆ గ్రూప్లోకి వస్తే పూర్తి వివరాలు చెప్పేస్తాను. రైట్, ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారికి, విజయ్ గారు, ఈ చిన్న టీషర్ట్ అందించాల్సి కోరుతున్నాను. నేను నీ సైజు నాకు తెలుసు కదా. ఏంటంటే ఇది ఫ్రీ సైజ్, అందరికి వస్తుంది. 2XL, 3XL, 4XL, 5XL, 8XL అయినా వస్తుంది. తనంటే ఒకటి ఇంకొక విషయం చెప్తాను. సుధీర్ గారు ఏం చెప్పారంటే, ఇవన్నీ నాకు నమ్మకం లేదని చెప్తే డాక్టర్ గారు దాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఓ స్కానింగ్ మిషన్ ఇచ్చింది బాస్. స్కానింగ్, నన్ను స్కానింగ్ చేయడానికి చిన్న మిషన్ పెట్టాను నా మీద. ఒక 8 to 10 minutes స్కానింగ్ అయిపోయింది. నేను డాక్టర్ని తీసుకెళ్ళాను. డాక్టర్ దానికి వెళ్తే మన ప్రాబ్లం చెప్తాం కదా, చెప్తామో చెప్పమ్మా, మీరేం చెప్పకండి అన్నాడు. చిన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసిండు. నేను 8 ఏళ్ళ కింద యాక్సిడెంటు, 16 ఏళ్ళ కింద జరిగిన యాక్సిడెంటు, ఏ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది, హలో నా గురించి టోటల్ బాడీ అంతా చెప్పేసిండు. బాడీ మొత్తం ఎక్కడ డిఫెక్ట్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే లివర్ బాగుంది. ఓకే, లివర్ బాగుంది, కిడ్నీస్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, ఇంకేంది ఉతుకుడే ఉతుకుడు ఇంకా. సో ఫ్రెండ్స్, అది కూడా వీళ్ళున్నప్పుడు కూడా వెళ్ళండి, స్కాన్ చేస్తాడు. ఇది కంటాక్ట్ అక్కడే ఉంటుంది. ఇంకా వారు వారు ఇక్కడ రావడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్, ఓన్లీ బికాస్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు సుధీర్ గారి మీద ప్రేమ మీద వచ్చాడంతే ఇంకా దర్శించింది. ఓకే ప్రసాద్.